జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంపై తెలుగుదేశం నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారాలు నమ్మాల్సిన పనిలేదని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఈ విషయంపై గురువారం ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. లబ్ధిదారులకు రుణముక్తిని కలిగించి సంపూర్ణ గృహ హక్కుతో స్థిరాస్తిని రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చే పథకమే సంపూర్ణ గృహ హక్కు పథకమని ద్వారంపూడి చెప్పారు. కార్పొరేషన్ పరిధిలో కేవలం 20,000 రూపాయలు చెల్లించి వారికి సంపూర్ణ గృహ హక్కుతో వారి స్థిరాస్తిని రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వబడుతుందని అన్నారు. గత ప్రభుత్వాలు ఇచ్చిన పట్టాలు క్రయ విక్రయాలు చేయడానికి కానీ దామా పట్టా ద్వారా రిజిస్ట్రేషన్ చేసే అవకాశం ఉండేది కాదని అన్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చే ఈ పత్రాలు బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రుణాన్ని పొందవచ్చునని లేదా వారి గృహాలను అమ్ముకోవచ్చునని లేదా దామా పట్టా కింద మార్చుకోవచ్చునని చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. భూమి విలువపై 100% యూజర్ ఛార్జీలు 7.5% రిజిస్ట్రేషన్ ఫీజులు మాకి చేయబడుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా ఈ యొక్క పథకం జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టడం నిజంగా సంతోషకరం. ఏదైతే ఒక పేదవాడికి గతంలో పట్టా ఇచ్చామో ఆ పట్టా మీద రుణాలు తీసుకున్నారు. ఎంత రుణం ఉన్నా కూడా 20,000 రూపాయలే కట్టమని చెప్పి చెప్పడం జరిగింది. ఆ 20,000 రూపాయలు కట్టిన దానికి ప్రతిఫలంగా ఒక డాక్యుమెంట్ రూపంలో ఒక దస్తావేజు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఏదైతే పట్టాలండి ఉందో అది జిరాయితీ నాటి కింద మారుతుంది. అంటే జిరాయితీ డాక్యుమెంట్ వాళ్ళందరూ వస్తుంది. ఈ డాక్యుమెంట్ని వాళ్ళు లోన్లు పెట్టుకోవచ్చు, గిఫ్ట్ కావాలంటే గిఫ్ట్గా ఇచ్చుకోవచ్చు, ఏదంటే ఒకవేళ అమ్మేసుకోవాలో కూడా తీరి అమ్మేసుకోవచ్చు అని ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా నిర్మించుకోవడం కూడా ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. కానీ దీనికి తెలియ ఇంత మంచి పథకాన్ని తెలుగుదేశం పార్టీ వారు తప్పుదోవ పట్టించి ప్రజల్లోకి వెళ్ళడానికి ఇది ఒక అవకాశంగా భావిస్తున్నారు. ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ 2.5 సంవత్సరాలు కూడా ప్రజా సమస్యల మీద ప్రజల్లోకి వెళ్ళడానికి ఏ అవకాశం లేదు. వాళ్ళకి ఏ అవకాశం లేకే మన లోకల్ బాడీ ఎలక్షన్ లో కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడుక్కోలేని పరిస్థితి అభ్యర్థించే పరిస్థితులు కూడా వాళ్ళు లేదు తెలుగుదేశం పార్టీ వారు. అందుకనే లోకల్ బాడీ ఎలక్షన్స్ అన్నింటిలోనూ కూడా వైఎస్ఆర్ పార్టీ దిగ్విజయం సాధించడం జరిగింది. దీంట్లో జగన్మోహన్ రెడ్డి ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో మేనిఫెస్టోలో అన్ని కూడా ఈరోజు సక్రమంగా అమలయ్యే కార్యక్రమం వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం చేస్తుంది.